అందరికి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే మనకి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో లైవ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి, జై నీట్కి సంబంధించి, అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి సంబంధించిన డిబేట్ అయితే జరుగుతుంది. సో దాని గురించి ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అదేవిధంగా సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ గురించి కూడా చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ప్రముఖ విద్యావేత్తలు అదేవిధంగా చైర్మన్ గారు ఉన్నారు. సో ప్రాపరేటి చైర్మన్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఎగ్జామ్స్ పెట్టాలి లేదంటే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతము అయితే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సిందే అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు కదా, సో అతను ఏం చెప్తున్నారంటే పరీక్షలు ఇంపార్టెంట్ కాదు, ప్రాణమే ముఖ్యము అని చెప్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా మళ్ళీ రివ్యూ మీటింగ్ జరిపి విద్యార్థులకు ఉర్ర లభించేలా ఒక న్యూస్ చెప్పాలనేది చెప్తున్నారు. పోస్ట్పోన్మెంట్ ఇంపార్టెంట్ జేఈ నీట్ ఎగ్జామ్స్లో అండ్ అయితే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రము సో వీళ్ళు ఎటువంటి ప్రస్తావన అయితే తీసుకురాలేదనమాట. ఫైనల్ ఇయర్ అప్డేట్ అయితే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, సో వీడియోని స్కిప్ అయితే చేయకండి. అండ్ ప్రొఫెసర్ జానే చూసుకున్నట్టయితే ఇతను కూడా గవర్నమెంట్ తరఫు నుండి ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాము, ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాము, సో ఒక 2 అవర్స్ ఎగ్జామ్ రాస్తే నష్టం వచ్చేది ఏమీ లేదు అని చెప్తున్నారు. కానీ బలవంతపు పరీక్షలతో రేపు రానైతే జరిగితే ఎవరిది బాధ్యత అని అయితే ప్రశ్నిస్తున్నారు మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి పాపిరెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, సో మేమైతే శానిటైజన్ చేస్తాము, సోషల్ డిస్టెన్స్ చేస్తాము, సో అన్నీ మేము పాటిస్తాము పకడ్బందీగా అని అయితే చెప్తున్నారు. కానీ ఎన్ని పాటించినా కూడా సో ఒక 26 లాక్ మెంబర్స్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. సో వాళ్ళ విద్యార్థులు ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. సో ఎప్పుడు పరీక్షలు ఉన్నా లేకున్నా అడ్మిట్ కార్డ్స్ అంటే స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే సో అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళ జాబ్లో ఉండాలి కాబట్టి సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారనేది వీళ్ళు ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ విద్యార్థులు కానీ ఎటువంటి పరీక్షలకైతే హాజరయ్యేటట్టు అయితే కనిపించడం లేదనమాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కోవిడ్ సో ఎఫెక్టింగ్ ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని అయితే చెప్తున్నారనమాట. నీట్ పరీక్ష మనకి సెప్టెంబర్ 13 అని చెప్పారు కదా, సో అది ఏం జరుగుతుందో మనకి ఇంకా ఇప్పుడు మనకి స్ట్రైక్స్ అయితే జరుగుతున్నాయి, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు అయితే స్టూడెంట్స్ తరఫున అయితే ఫైట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ పెట్టకండి, స్టూడెంట్స్ లైఫ్ రిస్క్లో పెట్టకండి అని చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు స్టూడెంట్స్ అయితే సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ అయితే వెయిట్ ఈజ్ ఓవర్ అనేసి మన అడ్వకేట్ గారు చెప్పారు. అండ్ హానరబుల్ సుప్రీంకోర్టు విల్ ప్రొనౌన్స్ ఫైనల్ ఆర్డర్ జడ్జ్మెంట్ ఇన్ యూజీసీ మ్యాటర్ టుమారో మార్నింగ్ 10:30 AM. సో 10:30 AMకి నేను లైవ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను, సో మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, టేక్ కేర్ అని చెప్తున్నారు మన అడ్వకేట్ గారు. సో చూద్దాము ఎట్టకేళ్లకు మనకి రేపే ఫైనల్ డిసిషన్ వచ్చేలా ఉండాలని కోరుతున్నాము. సో అందరూ రేపైతే ఒక ప్రే అయితే చేయండి, సో మనకి డెఫినెట్గా ఒక బెస్ట్ డిసిషన్ అయితే రావాలని కోరుకుంటున్నాము. సో ఇదన్నమాట న్యూస్ అయితే, ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.